శ్రీరాముడు తనకు ప్రసాదించిన అంగుళీయకాన్ని తీసుకొని భక్తిమీరగా కళ్ళకద్దుకొని అందరి నుంచి సెలవు తీసుకొని ఎవరి మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళు వానరయుధపతులంతా కూడా సీతాన్వేషణం కోసం తరలి వెళ్ళారు. అయితే ఇలా అందరూ వెళ్ళిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి పిలిచి, సుగ్రీవ, నీకు ఇంత వివరంగా అసలు ఈ భూమండలం గురించి ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు సవినయంగా వంగి రాముడికి నమస్కరించి, స్వామి, మహిష రూపంలో వచ్చిన దుందుభి అనే దానవుడు వాలి మలయ పర్వతం వైపు తరుముతూ ఉంటే ఆ మలయపర్వత గుహలో ప్రవేశించాడు. నన్ను గుహద్వారానికి కాపలిగా ఉంచాడు మా అన్న వాలి. సంవత్సరం గడిచిన వాలి బయటకు రాలేదు సరికదా, గుహ నుండి రక్త ప్రవాహం వెలువడింది. అది చూసి భయపడి నేను సోదరుడు వాలి సంహరించబడ్డాడు అనుకొని ఈ రాక్షసుడు మహిషం రూపంలో ఉన్నాడు బయటికి రాకూడదు అని చెప్పని ఒక పర్వతం లాంటి శిలను గుహద్వారానికి అడ్డుగా ఉంచి విశాలమైన ఈ రాజ్యాన్ని కాపాడాలి అని తిరిగి వచ్చాను. ఇక్కడికి వచ్చి జరిగిన విషయం అందరికీ చెప్తే రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అని నన్ను బలవంతంగా పట్టాభిషిక్తుని చేశారు. అయితే వానర శ్రేష్ఠుడైన వాలి మరణించలేదు, ఆ రాక్షసుడినే సంహరించాడు. అతని రక్తమే నేను చూసిన రక్తం, ఆ సంగతి నాకు తెలియలేదు. చంపి బయటకు వచ్చి పిలిస్తే నేను పలకకపోవడంతో అడ్డుగా పెట్టిన శిలను తన్నివేసి నేను కావాలని ఇలా చేశాను అనుకొని ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత నేను ఎంత చెప్పినా వినకుండా, నన్ను చంపాలి అనే కోరికతోటి నేను చెప్తున్న మాట వినకుండా మంత్రులతో కలిసి పారిపోతున్న నన్ను భూమండలం అంతా తరిమాడు. అతని నుంచి పారిపోవడం కోసం నేను భూమండలం మొత్తం తిరిగాను. నదులు, వనాలు, నగరాలు అన్నీ చూస్తూ పరిగెత్తాను. భూమి అద్దం పైభాగం అంతా కూడా అలాత చక్రంలాగా కనపడింది. ఆ తర్వాత తూర్పు దిక్కుకు వెళ్ళి అనేక వృక్షాలు, గుహలతో నిండి రమ్యమైన పర్వతాలు అన్నీ చూశాను. అక్కడ ధాతువుల చేత అలంకరింపబడిన ఉదయ పర్వతాన్ని, అప్సరసలు నివసించే క్షీరసాగరాన్ని చూశాను. ఇలా అక్కడ కూడా వాళ్ళు తరుముతూ ఉంటే అక్కడి నుంచి వింధ్య పర్వతము వృక్షాలతో నిండి చందన వృక్షాలతో ప్రకాశిస్తున్న దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాను. అక్కడి నుండి మరొక దిక్కును చూసుకున్నాను. ఇలా ఒక దిక్కు తర్వాత ఒక దిక్కు తిరుగుతూనే ఉన్నాను. అలా అస్తాద్రిని చూస్తూ అక్కడి నుంచి ఉత్తరం వైపు పరిగెత్తాను. హిమవత్ పర్వతానికి, ఉత్తర సముద్రానికి కూడా వెళ్ళాను. ఇక ఎక్కడా కూడా రక్షణ లభించడం లేదు అని చింతాక్రాంతుడై ఉన్న నన్ను చూసి మహాబుద్ధి సంపన్నుడు, వానర వీరుడు అయిన హనుమ పూర్వం మతంగం మహర్షి వాలిని శపించాడు కాబట్టి ఇక్కడ మతంగ ఆశ్రమానికి అతను రాలేడు, భూమండలం మొత్తంలో నీకు ఆశ్రయం ఇవ్వగలిగింది అది ఒక్కటే ప్రదేశము అని చెప్పడంతో ఇక్కడికి వచ్చి ఇక్కడే సుఖంగా ఉన్నాను. ఈ ప్రదేశం దాటి బయటకు వెళ్తే, మతంగముని ఆశ్రమం దాటి బయటకు వెళ్తే వాలి నన్ను సంహరించగలుగుతాడని చెప్పేసి ఇక అక్కడే ఉండిపోయాను. ఇలా ఇవన్నీ కూడా, ఈ ప్రదేశాలన్నీ కూడా తిరిగి చూడడం వల్ల నేను ఇప్పుడు వానర వీరులకు ఈ వివరాలన్నీ చెప్పి పంపగలిగాను అనడంతో, ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఎందుకంటారో అర్థమైంది అక్కడ అందరికీ. ఇక రాముడికి నమస్కరించి తన కార్యార్థమై తాను కూడా వెళ్ళిపోయాడు. ఇక సుగ్రీవుడిచే ఆజ్ఞాపించబడిన వానర వీరులు అన్ని దిక్కులకి వెళ్ళారు. ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు తప్ప మిగతా దిక్కుల్లో వెళ్ళిన వారంతా కూడా సీతమ్మ అన్వేషిస్తూ ఎక్కడెక్కడికైతే సుగ్రీవుడు వెళ్ళమని చెప్పారో అక్కడక్కడకు వెళ్ళి తిరిగి వచ్చేశారు. ప్రశ్రవణ పర్వతం పైన రాముడితో పాటు కలిసి కూర్చున్న సుగ్రీవుడి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు చెప్పినట్టు అన్ని ప్రదేశాలు వెతికాము, మీరు చెప్పినవన్నీ కనిపించాయి, కానీ సీతమ్మ కానీ రావణుడు కానీ కనిపించలేదు, వారి జాడ మాత్రం తెలియలేదు అంటూ చెప్పారు. రాముడు చింతాక్రాంతుడైతే సుగ్రీవుడు ఆయనని ఓదారుస్తూ, స్వామి, నీవు దిగులు పడకు,
ఇంకా దక్షిణ దిశకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఆ దక్షిణ దిశకు వెళ్ళిన వాళ్ళల్లో మహాబలుడు, కార్యాన్ని సాధించుకు రాగలిగిన సమర్థత ఉన్నవాడు అయిన హనుమంతుడు ఉన్నాడు, కాబట్టి నీవు దిగులు వహించకు అని చెప్పాడు. ఇంతలో హనుమంతుడితో పాటు ఉన్న వానర వీరులంతా కూడా, అంగదుడి నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళంతా కూడా వింధ్యపర్వత గుహలను, అరణ్యాలను, దుర్గమమైన ప్రదేశాలను, సరస్సులను, పెద్ద పెద్ద వృక్షాలతో కూడిన వృక్ష సముదాయాలను, పర్వతాలను, అడవులను అన్నిటినీ వెతుకుతూ 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 వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నారు. వారికి సుగ్రీవుడు చెప్పిన అన్ని ప్రదేశాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా సీతమ్మ జాడ కానీ ఇంకా మరే ఇతర అయిన ఆధారం కానీ లభించలేదు. ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఖండు మహర్షితోటి శపించబడిన ప్రదేశం, అక్కడ ఎలాంటి ఆహారం కూడా దొరకదు, ఎలాంటి ప్రాణులకు కూడా ఆవాసంగా ఉండదు, అలాంటి ప్రదేశాన్ని కూడా వదలకుండా వెతికారు. అలా వెతుకుతూ 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 వారందరికీ భయంకరమైన ఒక అసురుడు కనిపించాడు. ఇక ఆ అసురుడు వీళ్ళందరినీ చూసి మిమ్మల్ని చంపేస్తాను అంటూ మీదకు వచ్చాడు. అతన్ని చూసి రావణుడే అనుకొని వాలిపుత్రుడైన అంగదుడు మహాకోపంతో అతన్ని కొట్టాడు. ఆ అసురుడు రక్తం కక్కుకుంటూ తలక్రిందులైన పర్వతంలాగా నేల మీద పడ్డాడు. అతడు మరణించిన తర్వాత అతను ఉన్న పర్వత గుహను మొత్తం వెతికారు, ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న మరొక గుహలో కూడా ప్రవేశించి ఏమీ కనిపించకపోగా అలసట కలగడంతో, దీనమైన మనసులతోటి ఒక ప్రదేశంలో చెట్టు మొదట్లో కూర్చొని ఉన్నారు. అలా కూర్చొని అంతా బాధపడుతూ ఉంటే మహాబుద్ధిమంతుడైన అంగదుడు అందరినీ ఓదారుస్తూ, మనము ఇంత వెతికాము, ఇంత చేసాము, కానీ ఎక్కడా కూడా మనకి సీతమ్మ జాడ కనిపించలేదు. మనం బయలుదేరి చాలా కాలమైంది, సుగ్రీవుడా చండశాసనుడు, అందుకని మీరంతా కలిసి అంతా వెతకండి, నేను కూడా మీతో పాటు వెతుకుతాను. ఆలస్యమైందంటే మనందరి ప్రాణాలకు ప్రమాదము, దుఃఖాన్ని విడిచిపెట్టి మరలా వెతకడం ప్రారంభిద్దాము. కార్యం చేస్తూ ఉంటే ఫలం ఎప్పుడొకప్పుడు తప్పకుండా లభిస్తుంది, అలాగా కాకుండా దిగులు పడితే కళ్ళు మూయడం కూడా కష్టమే అనిపిస్తుంది. అందుకని మనం భయపడకుండా వెతుకుదాము అని చెప్పి చెప్తూ ఉన్నాడు నాయకుడైన అంగదుడు. గంధమాధనుడు అంగదుడి మాటలు విన్నాడు, కానీ దప్పిక చేత, అలసడి చేత అస్పష్టంగా మందంగా ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. నాయనా అంగద, నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ పర్వతాలు, గుహలు ఇవన్నీ వెతికి వెతికి ఇక మాకు ఓపిక లేకుండా పోయింది, కాస్త అలసట కలుగుతోంది, కొంచెం సేద తీర్చుకొని అలసట తగ్గిన తర్వాత మరలా దక్షిణ దిక్కు అంతా వెతుకుదాము, మరలా ఎక్కడా వదలకుండా వింధ్యపర్వతం మొదటి నుంచి వెతుకుదాము అన్నాడు. అలాగే అని చెప్పి హనుమంతుడు మొదలైన వాళ్ళంతా కూడా రవ్వంత సేద తీరి మరలా అన్ని దిక్కులను అన్వేషిస్తూ ఉన్నారు. అలా సింహాలతోటి, పులులతోటి నిండిన ఆ పర్వత గుహల్లో, ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశాలలో, జల ప్రవాహాలున్న ప్రదేశాలలో, నైరుతి మూలనున్న అగ్రభాగంలో ఇలా వెతుకుతూ ఉండగానే ఎంతో సమయం గడిచిపోయింది. గజ, గవాక్ష, గవయ, శరభ, గంధమాధన, మైంద ద్విధులు, హనుమంతుడు, జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తారుడు, వీరంతా ఒక దగ్గరే ఉంటూ మళ్ళీ విడివిడిగా కూడా వెతుకుతూ 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 అక్కడ దానవులచే రక్షించబడుతున్న, ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉన్న వృక్షబిలము అనే బిలాన్ని చూశారు. అప్పటికే వారంతా కూడా డసిపోయి ఉన్నారు, ఆకలితోటి, దాహంతోటి కాస్త నీరన్నా దొరికితే బాగుండు అనుకుంటూ చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగా ఆ బిలంలోంచి క్రౌంచ పక్షులు, హంసలు, సారసాలు ఇవన్నీ కూడా, ఈ పక్షులన్నీ కూడా పద్మపరాగాల చేత పూయబడిన నీటితోటి తడిసిన చక్రవాక పక్షులు, ఇవన్నీ కూడా జలపక్షులు, ఇవన్నీ కూడా ఆ బిలంలోంచి బిలబిలమంటూ బయటికి రావడం చూశారు. అంత చక్కగా సువాసనతోటి వస్తూ ఉన్న పరిమళాలు చూస్తూ, ఆగ్రహణిస్తూ వారి మనస్సు ఎంతో ఆనందం పొందాయి.
ఇంకా వారంతా కూడా ఆ బిలంలోకి ప్రవేశించారు. అనేక జంతువులతో నిండి ఆ బిలం భయంకరంగా పాతాళంలాగా ఉంది. కానీ ఎలా ఉన్నా కూడా తప్పదు, మనమంతా, హనుమ అన్నాడప్పుడు, ఎలా ఉన్నా కూడా తప్పదు, మనమంతా కూడా అలసిపోయి ఉన్నాము. ఈ బిలం అన్ని వైపుల నుంచి హంసలు, క్రౌంచి పక్షులు, సారస్ పక్షులు బయటికి వస్తున్నాయి కాబట్టి నీళ్లు ఉన్న నుయ్యి కానీ, చెరువు కానీ, కూపం కానీ తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం అందులోకి వెళ్దాము అని చెప్పి ఆ బిలంలో ప్రవేశిస్తే చంద్రుడు, సూర్యుడు కూడా ఏనాడూ చూడని మార్గం, అంత చీకటిగా ఉంది. అందులో మహా చీకటితో ఉన్న ప్రదేశంలోకి వాళ్ళు ప్రవేశించారు. అయితే సాధారణ వానరులు కాదు కాబట్టి వారి దృష్టికి కానీ తేజస్సుకి కానీ అంత అంధకారం కూడా అడ్డుపడలేకపోయింది. ఆ తర్వాత వాళ్ళంతా వేగంగా బిలంలో ప్రవేశించి గబగబా వెళ్ళిపోయిన తర్వాత, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చక్కటి ప్రకాశంతో ఉన్న మనోహరమైన ప్రదేశాన్ని వాళ్ళు చూశారు. ఎంతో అద్భుతంగా ఉన్న వెలుతురు కనిపించి అక్కడ మండుతున్న అగ్నిలాంటి కాంతి కలిగిన బంగారు వృక్షాలు, పుష్పించిన సాల, తాల, తమాల, పున్నాగ, మంజుల, ధవ, చంపక, నాగ, కర్ణికార వృక్షాలు కనిపించాయి, వారికి కనిపించాయి. అంతేకాకుండా బంగారు వృక్షాలు, చిత్ర విచిత్రమైన బంగారు పూలు, ఎర్రటి చిగుళ్ళు ఉన్నతమైన భాగాలతోటి ప్రకాశిస్తూ, బాలసూరుల్లాగా ప్రకాశిస్తూ వాటి అగ్రమూలాలందు వైడూర్య మాణికల వేదికలు అమర్చబడి ఉండడం, అక్కడ నల్లని వైడూర్యాల రంగు కలిగిన పద్మలతలు ఉండడము, వాటి చుట్టూ పక్షులు ఎగరడం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఇంకా బాలసూర్యుడు లాంటి కాంతి కలిగిన బంగారు పద్మాలతో కూడా ఆ ప్రదేశం అంతా నిండి ఉండడం చూశారు. వానర వీరులంతా కూడా సుగ్రీవుడు తమకు చెప్పిన ప్రకారము, సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారము తమ తమ దిక్కులను అన్వేషించడానికి బయలుదేరుతూ ఉండగా విశేషించి హనుమంతుణ్ణి పిలిచాడు సుగ్రీవుడు. హనుమంతుడు ఈ కార్యం సాధించుకొని వస్తాడు అని సుగ్రీవుడి మనసుకు తోస్తూ ఉంది. అందుకే హనుమంతుని చేరపిలిచి, నాయన, హనుమ, భూమి మీద కానీ, భూమికి దగ్గరగా పక్షులు ఎగిరే అంతరిక్షంలో కానీ, సుదూర ఆకాశంలో కానీ, స్వర్గంలో కానీ, నీటిలో కానీ, ప్రపంచంలో ఎక్కడైనా సరే నీ గమనానికి ఎలాంటి అడ్డు లేదు. అసురులలో, గంధర్వుల్లో, నాగ నర దేవతలతోటి కానీ, సముద్రాలలో కానీ, పర్వతాలలో కానీ, సర్వలోకాలలో కానీ నీకు తెలియని విషయం కానీ, నీకు అడ్డు రాగలిగిన శక్తి కానీ ఏదీ లేదు. వీరుడవైన హనుమ, గమనంలో అయినా సరే, వేగంలో అయినా సరే, తేజస్సులో అయినా సరే, శీఘ్రత్వంలో అయినా సరే, నీవు నీ మహాతేజస్సాలైన నీ తండ్రి వాయుదేవునితో సమానమైన వాడవు. నీకు సమానంగా తేజస్సు కలిగిన ప్రాణి అంటూ భూలోకంలో లేదు. అందువల్ల సీతమ్మను అన్వేషించే ఈ కార్యక్రమం గురించి నీవు మరింతగా ఆలోచించు. నీవు బలము, బుద్ధి, పరాక్రమము కలిగి అంతటితోటి ఆగిపోకుండా దేశ కాలానుగుణంగా పరిస్థితుల్ని బట్టి అప్పటికప్పుడు తగిన విధంగా ప్రవర్తించగలిగిన నీతి, చక్కటి బుద్ధి కలిగిన వాడవు. రామకార్యము సాధించగలిగిన ఓర్పు, నేర్పు ఉన్నవాడవు అని చెప్పి, కాబట్టి నువ్వు ఈ కార్యక్రమాన్ని సాధించుకొని వస్తావు అని చెప్పి నా మనసు చెబుతూ ఉంది అంటూ చెప్పాడు. అది విన్న శ్రీరాముడికి కూడా హనుమ తన కార్యాన్ని తప్పకుండా సఫలం చేస్తాడు అని చెప్పి, సీతను చూసి వస్తాడు అని చెప్పి అనిపించింది. అందుకే గచ్చంతం మారుతిం దృష్ట్వా రామో వచనమబ్రవీత్ అభిజ్ఞానార్థమే తన్మేహ్యంగుళీయకముత్తమం మన్నామాక్షర సంయుక్తం సీతాయై దీయతాం రహః అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపిసత్తమా జానామి సత్వం తే సర్వం గచ్చ పంథా శుభస్తవ అంటూ శ్రీరాముడు హనుమతో చెప్పాడు అని ఆధ్యాత్మ రామాయణం కిష్కింధకాండలోని 6వ సర్గ తెలుపుతూ ఉంది. హనుమ, ఇదిగో
నా అంగుళీయకాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. సీత, నా అంగుళీయకాన్ని చూసి నీవు నావాడవు అని గుర్తుపడుతుంది. కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. నాయనా, నీవు జాగ్రత్తగా దీన్ని తీసుకొని వెళ్ళి సీతకు చూపించి ఆమెకు ఆనందం కలిగించు. నీకు జయం కలుగుతుంది. నీ బలం గురించి, నీ తెగువ గురించి, నీ సాహస పరాక్రమాల గురించి నాకు బాగా తెలిసింది. క్షేమంగా వెళ్ళిరా నాయన. నీ కార్యము సఫలమవుతుంది, నీ మార్గము శుభంకరమవుతుంది అంటూ శ్రీరాముడు దీవించాడు హనుమను. అలాగే అని చెప్పి వానర శ్రేష్ఠుడైన హనుమ ఆ ఉంగరాన్ని గ్రహించి శిరస్సుపై ఉంచుకొని చేతులు జోడించి నమస్కరించి శ్రీరాముడికి పాదాభివందనం చేసి ప్రయాణమయ్యాడు. ఇక విశాలమైన వానర సేనలను తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా, ఆ వానర సేనా నాయకులు కూడా తమ తమకు నియమితమైన మార్గాల గుండా వెళుతూ ఉన్నారు. అంతా కూడా హనుమంతుడు తప్పకుండా కార్యం సాధించి వస్తాడు అని నమ్ముతూ రామనామ స్మరణ చేస్తూ తాము చేయగలిగిన పని చేయడం కోసమని వెళుతూ ఉన్నారు. రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా, రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా, ముద్రిక కాదిది భువన నిధానం, ముద్రిక కాదిది భువన నిధానం, జీవన్ముక్తికి సోపానం, జీవన్ముక్తికి సోపానం. ఆ తర్వాత అక్కడే నిర్మలమైన జలం కలిగిన పెద్ద సరస్సు కనిపించింది వారికి. బంగారు మత్స్యాలతోటి, పెద్ద పెద్ద పద్మాలతోటి ప్రకాశిస్తూ ఉంది. ఎటు చూసినా కూడా బంగారు గృహాలు, వెండి గృహాలు కనపడ్డాయి. వాటికి బంగారు కిటికీలు ఉన్నాయి. ముత్యాలతో నిర్మించబడిన జలతారు పరదాలు వేలాడుతూ ఉన్నాయి. వైడూర్య మణులతో నిండిన గృహాలలో కొన్నంతస్తులు బంగారంతో, కొన్ని వెండితోటి నిర్మించబడి ఉన్నాయి. ఇంకా ఆ ప్రాంతమంతటా కూడా పుష్పాలు, ఫలాలతో నిండిన పగడాల లాంటి కాంతి కలిగిన వృక్షాలు, బంగారు తుమ్మెదలు, మధువులు కనిపించాయి. రకరకాల మణులతోటి పొదగబడి బంగారం చేత చేయబడిన విశాలమైన సేన మందిరాలు, ఆసనాలు, కంచుతోటి, బంగారంతోటి, వెండితో చేసిన పాత్రల సముదాయాలు కనిపించాయి. అగరు ప్రోగులను, చందనాల ప్రోగులను, పరిశుద్ధమైన కందమూలాలను, ఫలములను చూశారు. అద్భుతమైన పానీయాలు, రుచిగలిగిన మధువులు, శ్రేష్టమైన అమూల్య వస్త్రాభరణాలు, చిత్ర విచిత్రమైన కంబళ్ళు, చర్మాలు అక్కడ కనిపించాయి. పరిశుద్ధమైన బంగారపు రాసులు కనిపించాయి. వీటన్నిటినీ చూస్తూ ఆశ్చర్యపడుతూ నెమ్మదిగా అంతా వెళ్తూ ఉండగా అద్భుతమైన తేజోమూర్తి అయిన ఒక స్త్రీమూర్తి వారికి కనిపించింది. నియతంగా ఆహారం స్వీకరిస్తూ నారచీరలను, కృష్ణాజినాన్ని ధరించిన ఆ తాపసి కాంతితో వెలిగిపోతుందా అన్నట్లుగా ఉంది. ఆమెను చూసి వీరంతా కూడా ఆశ్చర్యపోతూ ఉండగా వాయుపుత్రుడైన హనుమ ఆ తల్లిని సమీపించి, అమ్మ, నీవు ఎవరు? ఈ బిలం ఎవరిది అంటూ ప్రశ్నించాడు. ఎక్కడ, ఎందుకు ఇలా గుహలో లోపల ఇవన్నీ ఉన్నాయి అంటూ ప్రశ్నించగానే ఆ తాపసి ఆ హనుమను చూసి, నాయనా, మీరంతా కూడా అలసిపోయి లోపలే ప్రవేశించారు అని తెలుస్తూ ఉంది. ముందుగా ఆహారం స్వీకరించండి అని చెప్పి చెప్పింది ఆ తల్లి. తర్వాత వానర శ్రేష్ఠుడా, మయుడు అనే మహాతేజశాలి అయిన ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు తన మాయాబలంతో ఈ బంగారు వనాన్ని అంతా నిర్మించాడు. పూర్వం దానవరాజుల శిల్పిగా ఉండేవాడు ఇతడు మయుడు. అతను వనంలో వేల కొలది సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాన్ని, శుక్రాచార్యు నుండి సమస్త ధనాన్ని పొందాడు. అతను ఆనందంగా ఈ మహావనంలో ఇదంతా నిర్మించి కొంతకాలము సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ పట్ల ప్రేమ చూపించడం గమనించిన త్రిలోక ప్రభు అయిన దేవేంద్రుడు వజ్రాయుధంతో అతన్ని సంహరించాడు. అప్పుడు
బ్రహ్మ ఉత్తమమైన ఈ వనాన్ని, ఈ బంగారు గృహాన్ని హేమకు ఇచ్చాడు. నేను మేరుసావర్ణి కుమార్తెను, నా పేరు స్వయంప్రభ. హేమ యొక్క ఈ భవనాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉన్నాను. నా ప్రియసఖురాలైన హేమ నృత్య గీతాలలో మంచి నేర్పు కలిగింది. ఆమె నాకు వరం ఇచ్చింది. ఈ గొప్ప భవనాన్ని నేను రక్షిస్తూ ఉన్నాను. అయితే మీరు ఎవరు, ఏ పని మీద వచ్చారో, అసలు ఈ అడవుల్లో ఎందుకు సంచరిస్తున్నారో, ఎవ్వరు సాధారణమైన వ్యక్తులు ఎవరు ప్రవేశించడానికి వీలు కాని వనాన్ని మీరెలా చూశారు? ఈ ఫలాలు మూలాలు తిని ఉదకం తాగి స్థిమితపడిన తర్వాత ఈ విషయమంతా నాకు చెప్పండి, మీ విషయమంతా నాకు చెప్పండి అంటూ అడిగింది ఆ వృద్ధ తపస్విని.